लिंगापय मंडल कन्नापूर తెలంగాణ ఉద్యమంలో కూడా బస్ యాత్ర సంది అంతా జరిగిన ప్రాంతం రాజనామా చేసిన తెలంగాణ వాదం కోసం యూనివర్సిటీలో పిహెచ్డి అయిపోయింది తెలుసు వాళ్ళని సాయిగూడన్న మిగతా గ్రామ కమిటీ సభ్యులందరికీ స్వాగతం గ్రామ పెద్దలందరికీ స్వాగతం తెలంగాణ పోరు బిడ్డ ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మేజర్ గా రాష్ట్రం ఏర్పడది కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాయకులపైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పి ఆలోచిస్తూ ఈ రైతులకు సాగునీరు అందుతలేదని గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కాయకులు 70% పనులు పూర్తయినాయని ఇంకా పనులు పూర్తయినాయని ఉద్దేశంతో ఓవరాల్ గా అయితే గోదావరి జల సాధన యాత్ర పేరుతో ఇక్కడికి వచ్చినటువంటి మాట వాస్తవం అయితే దాంట్లో భాగంగానే మేము ఇక్కడికి మొన్న వచ్చినాం రెండు సార్లు మన అన్న వాళ్ళు కలిసి అందరు పెద్ద వాళ్ళు కలిసి ఇక్కడ సాయిరెడ్డన్న కానీ సిరణ కానీ రాజగూడన్న సాయగూడన్న వీళ్ళంతా గోపాలరావు అన్న వీళ్ళంతా పెద్ద మంచి వీళ్ళందరూ కలిసి మాకు ఉన్న దగ్గర ప్రాజెక్టు మాత్రం రెండు టీఎంసీలు ప్రబోధన పెట్టింది రమేష్ రెండు టీఎంసీలు పెట్టడం ద్వారా మన భూములు అన్ని పోతాయి ఇది మాకు ఇబ్బంది అవుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పారు మేము దానికి కూడా మేము ఏకీభవించినాం మేము సారు వచ్చినటువంటి ఉద్దేశం అన్న మీ అభిప్రాయం ఏందనే మీరు చెప్పండి మేమేదో ఇక్కడికి వచ్చినంత మాత్రమే ఇప్పుడే ప్రాజెక్టు పూర్తి చేయమంటే మేము అధికారం లేను మేము చెప్పినంత చెప్పడం అనేది ఒక ప్రెజర్ మాత్రమే వాస్తవానికి అంటే భూంపల్లి రిజర్వాయర్ పూర్తయితే మనకు మంచిపల్లి నుంచి భూంపల్లికి వస్తాయి వీళ్ళు భూంపల్లి నుంచి మోతికి వస్తాయి భూంపల్లి నుండి కాటేవాడికి వస్తాయి అంటే ఈ జిల్లా మొత్తం సస్యశామలం అవుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ 1 టీఎంసీ మాత్రమే బాగుంటే బాగుంటుందని చెప్పి మన పెద్ద మనుషులందరూ చెప్పారు నేను కూడా అదే ఉద్దేశంతో మీరు సార్ నోటీసులో పెట్టినా సార్ ఏమన్నంటే రమేష్ మనం పెద్ద మనుషులు నేను కలుద్దాం పెద్ద మనుషుల అభిప్రాయం ఏంటంటే గ్రామ కమిటీ అభిప్రాయాన్ని బట్టి మనం నడుచుకుందాం రమేష్ ఖచ్చితంగా ఊర్లకే పోదాం మనం ఊర్లో అందరినీ కలుద్దామని చెప్పి ఉద్దేశంలో భాగంగానే ఇక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భం మీరు గ్రామ కమిటీ పెద్దలందరూ దయచేసి మనందరికి తెలిసినటువంటి వ్యక్తి మీకు తెలుసు ఆల్రెడీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా ఇక్కడ కూడా వివిధ పార్టీ మిగతా ఉద్యమకారులు మేధావులు విద్యావంతులందరూ సార్తో పాటు ఉండేటటువంటి గత 15-20 సంవత్సరాల నుంచి ఉండే రాష్ట్రం మొత్తం ఉండేటటువంటి టీము ఈయన కామ నిజాం మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈయన మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నల్గొండ జిల్లా అధ్యక్షులు మరియు మన రంగారెడ్డి జిల్లా మిర్జల్ జిల్లా ఇదంటే కేవలం ప్రాజెక్టుల కోసం వచ్చినటువంటి సందర్భం కానీ మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీ అభిప్రాయం ఏంటంటే మీరే చెప్పండి స్వయాన మీరు ఒక్కొక్కరు లేచి పరిచయం చేసుకొని బాధ్యత మీరు కూడా ఉద్యమకారులు ఇది ఉద్యమ ఊతేనా అంటేనే ఉద్యమగడ్డ వన్ సైడ్ ఉంటారు వాస్తవానికి ఎక్కడ వన్ సైడ్ తీర్పిచ్చినా అక్కడ విన్ అవుతారని నాకు తెలుసు ఎందుకంటే గతంలోనే బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి రకరకాల కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు మాత్రం సార్ అన్యాయం మాత్రం ఎక్కడ లేదు సార్ తెలంగాణ వాదం అంటే రెండుసార్లు గెలిపించారు ఒక ఆయన అత ఇంకా రకరకాల అరాచకాలు అయితే గ్రహించి ఇంకొక పెద్ద ఆయన్ను మొన్న 2018లో అందరు కలిసి మళ్ళీ ఆయన గెలిపించారు కానీ గెలిచిన తర్వాత మాత్రం వీళ్ళు మాత్రం రకరకాల ప్రయాణాల కోసం వెళ్ళారు కానీ ఎల్లారెడ్డి మాత్రం అభివృద్ధి జరగలేదు సార్ మోదే మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ కమిటీ పెద్దలు దయచేసి కొంతమంది తెలుసు మాత్రం మిగతా వాళ్ళకి తెలియదు వాళ్ళు మీ అభిప్రాయం చెప్పిన తర్వాత సారు మీ అభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడతారని సందర్భంగా కోరుతా ఉన్నాను అందరికీ.